హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే, కేశినేని నాని రాజకీయ ప్రస్థానం ప్రజారాజ్యం పార్టీలో మొదలైంది. 2008లో పీఆర్పీలో చేరిన నాని తాను ఆశించిన దక్కక 3 నెలల వ్యవధిలోనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. వచ్చే ముందు చిరంజీవిని ఆ పార్టీని పెద్ద ఎత్తున శాపనార్థాలు పెట్టి కలకలం రేపారు. తర్వాత టీడీపీలో జాయిన్ అయిన నాని 2014-19 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి విజయవాడ ఎంపీగా 2 సార్లు గెలుపొందారు. 2024కి వచ్చేసరికి మార్పులు చేర్పులో భాగంగా టీడీపీ అక్కడ వేరే వారికి సీట్ ఇవ్వడానికి నిర్ణయించుకుని నానికి మొండి చేయి చూపించడంతో తీవ్రంగా హర్ట్ అయ్యాడు. ఆ సిట్టింగ్ ఎంపీ ఇక్కడ కూడా టీడీపీ అధినేత అండ్ నారా లోకేష్ పైన తీవ్ర విమర్శలు చేసి తన ఫ్రస్ట్రేషన్ చూపించారు. టీడీపీ సీటు నిరాకరించడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసినా తనకు గెలిచే సత్తా ఉందని మొదట్లో ప్రకటించిన కేశినేని నాని వైసీపీలో చేరడానికి ఫిక్స్ అయి ముఖ్యమంత్రి జగన్ కలిశారు. జగన్ ముందు తన డిమాండ్ల చట్టా విప్పారట ఆయన. తనకు విజయవాడ ఎంపీ టికెట్తో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరో 5 అసెంబ్లీ సీట్లు తాను చెప్పిన వారికి ఇవ్వాలని కోరారట. విజయవాడ తూర్పు నుంచి తన కూతురు కేశినేని శ్వేత, విజయవాడ పశ్చిమం నుంచి ఎంఎస్ భేట్, నందిగామ నుంచి కనిగంటి జీవరత్నం, తిరువూరు నుంచి నల్లగంట్ల స్వామిదాసు, మైలవరం నుంచి బొమ్మసాని సుబ్బారావుకు సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారట. కేశినేని నానికి వైసీపీ పెద్దలు పెద్ద షాకే ఇచ్చారట. ఆయన అడిగిన 5 నియోజకవర్గాల్లో సీట్లు ఇవ్వలేమని, 1 అసెంబ్లీ సీట్ అయితే పరిశీలిస్తామని స్పష్టం చేశారట. అది కూడా తిరువూరు టికెట్ మాత్రమే కేటాయిస్తామంటున్నారట. తాను ఎంపీగా పోటీ చేసి తన కూతురికి ఎమ్మెల్యేగా టికెట్ ఇప్పించి మిగిలిన 4 అసెంబ్లీ టికెట్లతో తన వర్గాన్ని కాపాడుకుందామనుకున్న నాని వైసీపీ నిర్ణయంతో బిత్తరపోయారట. 2 సార్లు ఎంపీగా గెలిచిన తన మాటకు డిమాండ్ ఉంటుందనుకున్న నాని తన డిమాండ్లకు వైసీపీ నో అనడంతో ఏం చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. చేసేదేమీ లేక వైసీపీలోనే సర్దుకుపోతారనే టాక్ కూడా వినిపిస్తుంది. ఆ క్రమంలోనే ఆయన టీడీపీ ఇచ్చిన షాక్ కంటే వైసీపీ ఇచ్చిన షాకే చాలా బాధగా ఉందని తన అనుచరుల వద్ద వాపోతున్నట్టు వార్తలు చక్కెలు కొడుతున్నాయి. అది అలా ఉంటే కేశినేని తన వర్గీయులుగా భావిస్తున్న వారిలో పలువురు కార్యాలయానికి రాకపోవడంతో తెగ ఆందోళన చెందుతున్నారట. అదేమిటి అని ఆరా తీస్తే వారు నాని వెంట నడిచే ప్రసక్తి లేదంటూ టీడీపీలోనే కొనసాగడానికి ఫిక్స్ అయిపోయినట్టు తెలిసింది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.